हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजैते मना वीडियो लो लक्ष्मीदेवी जयंती ए रोजुन वच्चिंदी, अलागे आ रोजु पाटिंचवलसिन नियमालु एंटी, अलागे पूजा समयमु ए समयंलो पूज चेसुकोवाले, अमृत गडियलु ए समयंलो उन्नायि, अलागे पूजा विधानमु पूजा समयालु अन्नी ई वीडियोलो अयिते क्लियर गा तेलुसुकुंदामंडी। ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్ మార్క్లో మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా లక్ష్మీదేవి జయంతి వచ్చేసి మార్చి 18 శుక్రవారం అండి. మనకు అదే రోజు హోలీ కూడా వచ్చిందండి. అదే పాల్గొన పౌర్ణమి, శుక్రవారము, లక్ష్మీ జయంతి కలిసి రావడం అనేది చాలా మంచిదండి. ఈరోజు మనము పాల్గొన పౌర్ణమి తిథి వచ్చేసి మనకు 17 మార్చి మధ్యాహ్నం 1:30 నుండి 18వ తేదీ మార్చి 12:47 వరకు అయితే మనకు పౌర్ణమి తిథి ఉందండి. అలాగే ఈ సమయంలో మనకు పౌర్ణమి తిథి ఉన్న సమయంలో పూజ చేసుకుంటే మంచిదండి. అలాగే లక్ష్మీదేవి జయంతి 18 కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం వరకు మనము పూజ చేసుకోవచ్చండి. పూజా సమయం వచ్చేసి ముఖ్యంగా 6:11 నుండి 6:35 అండి, అంటే మార్నింగ్ టైమింగ్స్ అండి ఇవి. అలాగే పొద్దున 9:35 నుండి 10:29 మధ్యలో మనము లక్ష్మీదేవిని పూజించుకోవచ్చండి. అలాగే మీకు ఇక పొద్దున వీలవ్వదు అనుకున్న వాళ్ళు మాత్రమే సాయంత్రం 5:39 నుండి 7:16 వరకు చేసుకోవాలండి. కానీ మనం మధ్యాహ్నం 12:30 అంటే 12:47 లోపు చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్ కేస్ వీలవని వాళ్ళు మాత్రమే అలా చేసుకోవాలి అండి. మనకు లక్ష్మీదేవి జయంతి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తామండి. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి, తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాలని, ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాల్లో లక్ష్మీదేవి జనన గాథల గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతు జలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాల్లో కనబడే కథనం ఇది. విష్ణు పురాణంలో వేరొక గాథ కనబడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. భృగు మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలమే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివెన్నో కథనాలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి కృపకు పాత్రులవుదాం. మనము ఈరోజు ఎలా పూజించుకుంటామంటే లక్ష్మీదేవిని మనము ఇంట్లో చిన్న విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహం గనక ఉంటే మనము ఆ రోజు ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అండి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరమాన్నంను బెల్లంతో చేసి మనం నైవేద్యంగా గనక పెడితే మనకు అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయండి. కాబట్టి ఈరోజు మనం పంచామృతాలతో వీలైతే అభిషేకం చేసుకోవచ్చు.
మనము చిట్టి గాజులు పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిదండి. అలాగే నవధాన్యాలు కూడా పెడితే చాలా మంచిదటండి. సో ఇలా మనము అంటే మనకు తోచిన అంతలో మనము లక్ష్మీదేవిని ఇలా పూజించుకోవచ్చు అండి. అలాగే ఆ నవధాన్యాలను మనము భూమిలో వేసి మొలక రాగానే ఆ మొలకెత్తిన ఆ గడ్డిని మనము గోమాతకు అనగా ఆవుకు తినిపిస్తే చాలా చాలా మంచిది అండి. అంటే మనకున్నవన్నీ తొలగిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు సకల సౌకర్యాలు సమకూరుతాయి. కాబట్టి మనము లక్ష్మీదేవిని ఇలా మనము నిష్ఠగా పూజించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. అలాగే మనము లక్ష్మీదేవిని పూజించే ముందు మనము గణపతిని పసుపు గణపతిని చేసుకొని పూజించుకోవాలండి. అంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని మనం గణపతిని పూజించుకొని లక్ష్మీదేవిని పూజించుకోవాలి అండి. ఇలా మనము అంటే ఒకవేళ బెల్లం పరమాన్నం పెట్టని పక్షంలో పండ్లు ఫలాలు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మనము పంచామృతాలు దొరకని పక్షంలో మనము ఆవు పాలతో అయినా అభిషేకించుకోవచ్చు అండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.